సర్వభూతములకు దిక్కైన నిన్ను శరణ వేడుతున్నాను అన్నాడు. ఈ మాట చాలా విశేషమైన మాట. ఇక్కడ నేను రాముడిని శరణ వేడితే మీరెవరయ్యా ఆపడానికి అన్నట్టుంది ఈ మాట. రాముడు ఏదో మీవాడు మాత్రమే అనుకున్నావా? సర్వభూతములకు దిక్కైన వాడు, సర్వభూతములకు ఆధారమైన భగవంతుడు, సర్వభూతములు నేను ఒక్కడిని, కాబట్టి నేను శరణ పెడితే తప్పేం లేదు, మీరెవరి మధ్యలో అన్నారు ఇక్కడ. అది సర్వభూతారాం శరణ్యం. ఈ మాట చాలా గొప్పగా ఇప్పుడు విభీషణుడు. కనుక రాముడు అందరికీ నిజమైన దిక్కు, అది తెలిసిన వాడికి క్షేమం, తెలియని వాడు రావణాసురుడు దెబ్బతింటాడంతే. కానీ శరణాగతి అంటే ఉన్నవాడిని గ్రహించడమే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన అందరికీ దిక్కు భగవంతుడేనండి. ఒక ఆయన పాపం ట్రైన్లో పెడుతున్నట్ట, పెడుతూ నెత్తి మీద పెద్ద పెట్టి పెట్టుకుని నిలబడ్డాడు. పక్కన కూర్చుని ఆయన అన్నాడు, ఏమిటో పెట్టే నా నెత్తి మీద పెట్టుకోకపోతే కింద పెట్టచ్చు కదా అన్నాడు. నేను నాకు మాత్రమే టికెట్ కొన్నానండి, పెట్టి కొనలేదు అన్నట్టు. నువ్వు టికెట్ కొనకపోయినా నిన్ను పెట్టి నేను మోస్తున్నది ఏది, ట్రైనే కిందకి పెట్టి పర్వాలేదు అన్నాడు. కింద పెట్టిస్తామయ్యా అనిపించింది. ఇప్పుడు ఎవరు మోస్తున్నారు పెట్టి అతన్ని, ట్రైనే. నెత్తి మీద పెట్టుకున్నప్పుడు ట్రైన్ మోసింది, కిందకి దించినప్పుడు ట్రైన్ మోసింది, కానీ కిందకి దించక తలనొప్పి పోయింది. కనుక ప్రతివాడికి భగవంతుని శరణము, ఆయన శరణాగతిని తెలుసుకోగలిగిన వాడు హాయిగా తలనొప్పి లేకుండా ఉంటాడు తెలుసుకుంటాడు. అంటే రామచంద్రమూర్తి ఏం చేశారంటే లక్ష్మణ్ని పిలిచి, ఇదిగో ఈ కలశంతో నీళ్లు తీసుకురాను. తీసుకురాగానే విభీషణుడికి లంకకి నిన్ను రాజుగా పట్టాభిషేకం చేస్తున్నానని చేశారండి. ఏమిటా అద్భుతం, ఇంకా యుద్ధానికి వెళ్ళలేదు, యుద్ధం చేయలేదు, అప్పుడు పట్టి అభిషేకం చేశాడు లంకకు. నువ్వే రాజు అన్నాడు. అంతేగాని వచ్చావుగా మాతో పాటు ఉండవు, యుద్ధానికి వెళదాం, ఒకవేళ నేను రావణుని సంహరిస్తే, ఒకవేళ లంకను జయిస్తే అప్పుడు నీకు పట్టం కడతాను అని రాముడు అన్నాడు. రాముడు బయలుదేరేటంటే జయం సాధించి తీరతాడు అది ఇక్కడ సత్య పరాక్రమ. బయలుదేరింటే విజయం, అందుకే నువ్వే లంకకు రాజు అన్నాడు. ముందే చూడండి ఎంత గొప్పగా చెప్పాడు ఇక్కడ. ఇంకా రామచంద్రమూర్తి దాటి వెళ్ళడానికి ఏం చేయాలి, సేతువు నిర్మాణం చేయాలి. మంచి ఇంజనీర్స్ ఉన్నారు అక్కడ. ఎంతున్నా భగవద్ అనుకూలం లేనిది ప్రకృతి కూడా అనుకూలించదు, తెలుసుకోండి. ఇక్కడ భగవంతుడు దయ ఉండాలి, దేవతల దయ ఉండాలి. కనుక ప్రకృతి జడ పదార్థం కాదు, జలానికి స్థలానికి వాయువుకి అందరికి దేవతలున్నారు. అందుకు వాయువుని ప్రార్థించండి, భూమిని ప్రార్థించండి, నిప్పును ప్రార్థించండి, వాళ్ళ దేవతలను ప్రార్థించండి. మీ హిందువులు నిప్పును మొక్కుతారు, నేలని మొక్కుతారు, చెట్టుని మొక్కుతారంటే అదే మా గొప్పతనాన్ని చెప్పండి ఇక్కడ. అలా ప్రార్థిస్తే ప్రకృతి జడ పదార్థం కాదు తప్పకుండా వింటుంది. అందుకే రామచంద్రమూర్తి సముద్రంపై సేతువు నిర్మించడానికి తగిన వైజ్ఞానిక శక్తి తమ వద్ద ఉన్నప్పటికీ ఆ దేవత అనుకూలించాలి, అప్పుడన్నీ చేయాలి. దానికి దీక్ష వహించాడు, సముద్ర దేవతను ఉపాసన చేశాడు, 3 రోజులు ఉపాసన చేశాడు. ఉపవాసం చేస్తూ దర్భలు పరచుకుని దర్భశయన దీక్ష చేశాడు 3 రోజులు. అంటే తాను భగవంతుడు అయినప్పటికీ కూడా తన మర్యాద తాను అనుసరిస్తూ దేవతగా సముద్రం ఉపాసన చేశాడు. అందుకు సముద్రము నదులు ఇవన్నీ దేవతలండి, తప్పకుండా వాటి అధిదేవతలు అనుగ్రహిస్తేనే మనం ఏదైనా చేయగలం ఇక్కడ. అలా ఉపాసన చేశాడు. భారతీయ సంస్కృతి ప్రక్రియ చెప్తుంది ఇక్కడ. 3 రోజులు అయింది, సముద్రుడు ఏం లొంగి రాలే, మహా తెరటాలతో ఉన్నాడు. ఇంకా రామచంద్రమూర్తి, మనుష్యుల్లా నేను సాధన చేస్తున్న సేపు కనబడించట్లేదు, భగవంతుడిలా నా ప్రతాపం చూపిస్తానని కోదండం అందుకున్నాడు. బాణాన్ని సంధించి నిలబడ్డాడు. వెంటనే సముద్రుడు గడగడలాడి వచ్చి పాదాల మీద పడ్డాడు. అది రాముడు తెలుసుకోవాలి. రామాలను క్షమించు, అనుగ్రహించు, నువ్వేది చెప్తే చేస్తావు. సేతు కట్టడానికి నేను అనుకూలంగా మారుతున్నాను. చూడండి, మనం నేల దున్నేం కనుక పంట వచ్చిందని అహంకరించద్దు, పంట పండించడానికి నేల అనుకూలమైంది కనుక పంట వచ్చిందని భావన రావాలి మనకి. రామాజ్ఞకి ఏదైనా అనుకూలమవుతుంది కనుక. విశ్వకర్మ తనయుడు అనగా విశ్వకర్మ అంశతో పుట్టిన నలుడు అనబడే వానర వీరుడు నీ పరివారంలో ఉన్నాడు, ఆయన సహాయం తీసుకుని నువ్వు సేతు నిర్మాణం చేయించు అంటే ఆయన పెద్ద ఇంజనీర్ అండి నలుడు. ఆ నలుడు రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని ఆయన అనుగ్రహంతో సేతుబంధనం చేశారు. ఇక్కడ చాలా విశేషమైన అంశం. ఈ సేతుబంధనం చేసినప్పుడు వానరవీరులందరూ సేతు నిర్మాణం చేశారు. నీ ఇలాగే దాటిపోతే మన ఉడత కథ చెప్పలేదండి అంటారు మీరు. రామాయణంలో లేదు ఉడత కథ, అది భక్తిగా పెద్దలు చెప్తూ ఉంటారు పురాణాల్లో. కల్పనైనా చాలా బాగుంది కనుక చిన్న విషయం. ఇక్కడ ఉడత గురించి ఆలోచిద్దాం. ఉడతా భక్తి, అందరూ వానరవీరులు రాళ్లు వేస్తూ ఉంటే సేతు నిర్మాణం అవుతుంటే ఉడత చూసి రామకార్యం కోసం ఇంతమంది కష్టపడుతున్నారే, నేను నా వంతు పనిచేస్తాను అనుకుంది అని నీటిలో మునిగి వచ్చి ఇసుకలో పొర్లాడి ఒంటికి ఇసుక అంటించుకుని వెళ్ళి సేతు మీద వేస్తుంది. రామచంద్రమూర్తి ఉడతను దగ్గరికి తీసుకున్నాడు, లాలించాడు, తన అనుగ్రహాన్ని చూపించాడు. ఇది కథ కథ. ఈ కథ ఎప్పుడైనా ఆలోచించారా ఎంత మర్మం ఉందో? చాలామంది కోట్లకు అధిపతులు కూడా వస్తారు, ఏదైనా మంచి కార్యం చేయండి అంటే జేబులో చెయ్యి వేసి 10 రూపాయలు తీసి ఉడతా భక్తిగా ఇస్తున్నానని అంటారు. దయచేసి ఉడతను అవమానించకండి అని చెప్పండి వాళ్ళకి. ఉడతా భక్తి అంటే ఏంటి ఇక్కడ అర్థం చేసుకోవాలి. చాలా లోతైన అంశం అండి. ఇది కూడా ఋషేకల్ దర్శించాడు ఒక పురాణంలో, కాబట్టి దీనిలో ఒక ఆంతర్యం ఉంటుంది. ఇందులో ఉన్న విశేషం ఏంటంటే
సేతు నిర్మాణానికి ఉడత చేసే పని నిజానికి దేనికి సరిపోదు, అనవసరం. కానీ ఊరుకోకుండా చేసింది. ఎలా చేసింది? వాళ్ళు ఎలా చేస్తున్నా అలాగే చేసింది. తన శక్తి మేరకు తను పనిచేసింది. తన రాళ్ళు రెప్పలు ఎత్తలేకపోవచ్చు, తను తన ఒంటినంతటి తడిపి ఇసుక తెచ్చి విసుగు లేకుండా 10 మార్లు వేస్తూనే వేస్తూనే ఉంది. అంటే నువ్వు చేస్తున్న పని సమాజానికి పనికొస్తుందా లేదా అనే ఆలోచన కంటే నీ వంతు పనిని సిన్సియర్గా శక్తివంచన లేకుండా చేస్తున్నావు అనేది ప్రధానమైన అయితే నేను చేసింది ఎవరికి పనికి రాలేదు, ఎవడు గుర్తిస్తాడు నన్ను బాధపడకు. నువ్వు సిన్సియర్గా పనిచేస్తుంటే కష్టపడి ప్రయోజకంగా పనిచేస్తున్న వానరులను ఎంత చూశాడో, ప్రయోజనం లేకపోయినా తన వంతు కష్టపడుతున్న ఉడతను కూడా అంత చూశాడు రామచంద్రమూర్తి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ నువ్వు చేసే పని తనకు పనికొస్తుందా లేదా అనేది రాముడు చూడడు. నువ్వు చేసేది చిత్తశుద్ధిగా చేస్తున్నావా లేదా నిష్కపటంగా చేస్తున్నావా లేదా మాత్రమే చూస్తాడు. ఇది రాముని కారుణ్యం చూడండి. ఆ మాటకు వస్తే వానరులు మాత్రం ఆయన సహకరించాలండి, వాళ్ళకు భాగ్యం ఇచ్చారంతే. కనుకనే నువ్వు చిన్నవాడివైనా నిష్కపటంగా చేస్తే రామచంద్రమూర్తి ఆదరిస్తాడు అనడానికి ఉడతాభక్తి అనే గొప్ప కథని పురాణముల ఎందు ఋషులు చెప్పారు మనకి. వాల్మీకుల్లో లేకపోయినా అద్భుతమైనటువంటి తాత్వికత ఇందులో ఉంది. కనుక దీనికి నమస్కారం చేసుకుందాం. మొత్తానికి సేతువు నిర్మాణమైంది. ఈ విధంగా చక్కగా సముద్రం దాటి వెళ్ళి లంక ముందు మోహరించింది మొత్తం వానర సైన్యం. వార్త తెలిసింది రావణుడికి. వాడికి మంచి గూఢచార వ్యవస్థ గట్టిగా ఉంది. సామాన్యుడా ఎవరూ ప్రవేశించిన లంకలోకి హాయిగా వీళ్ళందరూ వచ్చేసారు. అంటే కొంచెం ఆలోచిస్తున్నాడు. ఒక్కొక్కరు వచ్చి సలహాలు చెప్తున్నారు. ఏం పర్వాలేదు మనం ఉన్నాగా కొట్టేద్దాంలే ఎంత అంటున్నారు కొందరు. కానీ అవిద్ధుడు అనబడే ఒక మంత్రి వచ్చి ఇప్పటికైనా మించిపోయింది లేదు, సీతమ్మను అప్పగించు, మనందరం క్షేమంగా ఉంటామని చెప్పారు. వినలేదు, వెళ్ళన్నాడు. తర్వాత మాతామహుడు వచ్చారు అక్కడికి. మాతామహుడు అంటే తల్లిదండ్రి, మాల్యవంతుడు అనేటువంటి వాడు. అతడు వచ్చి చెప్తున్నాడు, నేను చాలా పరిశీలిస్తున్నాను రావణ, నువ్వేం అనుకోకు. రాముడు కేవల మానవ మాత్రుడు కాడు, నేను విన్న వాటి బట్టి చెప్తున్నాను. విష్ణు మన్యామహే రామం, రాముడు సాక్షాత్ విష్ణువు. కాబట్టి నువ్వు బాగుపడాలి అంటే సీతమ్మను అప్పగించు.